Friends, నేను మీ రఫీ and welcome to Tech Facts in Telugu YouTube channel. Friends, ఈరోజు నేను మీకు ఒక మంచి Google Camera application గురించి చెప్తాను. నేను మీకు ఎప్పుడు Google Camera వీడియో చేసినా గానీ దాంట్లో జనరల్ గా మనకి కెమెరా మోడ్ వర్క్ చేస్తుంది, అలాగే పోర్ట్రైట్ మోడ్ వర్క్ చేస్తుంది, వీడియో మోడ్ వర్క్ చేస్తుంది, నైట్ సైట్ మోడ్ వర్క్ చేస్తుంది. ఇలాంటి బేసిక్ ఫీచర్స్ గురించి మాత్రమే ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎప్పుడు కూడా నేను మీకు వైడ్ యాంగిల్ లెన్స్ పని చేస్తుంది, అలాగే టెలిఫోటో లెన్స్ పని చేస్తుంది, ఇలాంటి వాటి గురించి ఎప్పుడు షేర్ చేయలేదు. ఎందుకంటే మనకి అవైలబుల్ గా ఉన్న గూగుల్ కెమెరా అప్లికేషన్స్ లో జనరల్ గా మనకి బేసిక్ ఫీచర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి అవి మాత్రమే షేర్ చేస్తాను. కానీ ఈరోజు మనకు ఒక ఇంట్రెస్టింగ్ గూగుల్ కెమెరా అప్లికేషన్ అనేది కనిపించింది. దీంట్లో ఏంటంటే మనకి నార్మల్ కెమెరా మోడ్తో పాటుగా మన ఫోన్లో అవైలబుల్గా ఉన్న వైడ్ యాంగిల్ లెన్స్ అలాగే టెలిఫోటో లెన్స్ ఇవి రెండు కూడా ప్రాపర్గా వర్క్ చేసే కెమెరా నాకు ఈరోజు దొరికింది. అది నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, కెమెరా ఓపెన్ చేయగానే పైన మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ మీద మెయిన్ అలాగే AUX1 అలాగే AUX2 అని మూడు ఫీచర్స్ కనిపిస్తున్నాయి కదా. మెయిన్ అంటే మనకి మెయిన్ కెమెరా, AUX1 అంటే మనకి జూమ్ లెన్స్ అనమాట, అంటే టెలిఫోటో లెన్స్, అలాగే AUX2 అంటే మనకి వైడ్ యాంగిల్ లెన్స్. ఇవి ప్రాపర్గానే వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, మీకు స్విచ్ అవుతున్నా అంటే ఒకదాని నుంచి ఒకదానికి మారుతున్నాను. ఇప్పుడు మనకి మెయిన్ మోడ్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఇది నార్మల్ మోడ్లో ఉంది. ఆ తర్వాత AUX1లోకి వెళ్ళాను, ఇక్కడ చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి దగ్గరగా వచ్చింది, అంటే జూమ్ అయిందని అర్థం. ఆ తర్వాత AUX2లోకి వెళ్తున్నాను, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా వైడ్ అయిపోయింది, అంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉన్న ఈ స్పెట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, అంటే ఏంటిది వైడ్ యాంగిల్ లెన్స్లోకి వచ్చిందని అర్థము. అలాగే ఇవి మూడు ఫీచర్స్తో పాటుగా మనకి బేసిక్ ఫంక్షనాలిటీస్ మొత్తం కూడా దీంట్లో ప్రాపర్గానే వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ₹10,000 బడ్జెట్లో కూడా బేసిక్గా మనకి అల్ట్రా వైడ్ లెన్స్ అలాగే కొన్ని ఫోన్స్లో అయితే టెలిఫోటో లెన్స్ కూడా మనకి తీసుకొస్తున్నారు కదా. కానీ ఎప్పుడు కూడా నేను మీకు వాటిని యూటిలైజ్ చేసుకోవడం కోసం షేర్ చేయలేదు. కానీ దీంట్లో మాత్రం ఇప్పుడు నేను మీకు అల్ట్రా వైడ్ లెన్స్ అలాగే టెలిఫోటో లెన్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేసే కెమెరా గురించే షేర్ చేస్తాను. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, నేను ఒక గూగుల్ కెమెరా అప్లికేషన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా నేను ఒక సెట్టింగ్ ఫైల్ కూడా ఇస్తాను, ఆ సెట్టింగ్ ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. ఫైల్ మేనేజర్లో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను క్లియర్గా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్కి GCam అని పేరు పెట్టండి, అది GCam అని ఒక పేరు పెట్టండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, నా దాంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, GCam అనే ఫోల్డర్ ఉంది కదా. సో ఇలా మీరు మీ ఫోన్లో లేకపోతే మీరు రాయాలి, ఉండనుకోండి ఆల్రెడీ ఇంతకుముందు మీరు మన రెగ్యులర్గా మన ఛానల్లో గూగుల్ కెమెరా వీడియోలు చూసేవాళ్ళు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయే ఉంటుంది. లేదు కొత్త వాళ్ళు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయండి. సో GCam అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇవన్నీ కింద మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ వదిలేండి, ఓన్లీ పైన ఏదైతే మీకు కనిపిస్తుందో CVNFIGS అనే ఒక ఫోల్డర్ని మళ్ళీ ఆ GCam ఫోల్డర్లో మీరు క్రియేట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు ఒక సెట్టింగ్ ఫైల్ అనేది ఇస్తానని చెప్పాను కదా, దాన్ని మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకు కాన్ఫిగ్స్ అనే ఫోల్డర్ మీరు క్రియేట్ చేశారు కదా, దాంట్లో వేయండి. ఒకవేళ మీరు ఇంత ముందే ఉందనుకోండి, సో దాంట్లో డైరెక్ట్గా పేస్ట్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, tfr wide.xml అని ఉంది కదా, సో ఈ ఫైలే నేను మీకు ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, tfr wide.xml అని. ఆ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఈ ఫోల్డర్లో మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఏదైతే నేను మీకు గూగుల్ కెమెరా అప్లికేషన్ ఇచ్చానో దాన్ని మీరు సింపుల్గా ఓపెన్ చేయండి. మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ స్పేస్ ఉంది కదా, షటర్ బటన్కి అలాగే మనకి గ్యాలరీ వ్యూ సింబల్ ఉంది కదా, సో దీనికి మధ్యలో మనకి బ్లాక్ స్పేస్ మధ్యలో మీరు డబుల్ ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో దీంట్లో మీకు ఒకవేళ ఒకటి ఉంటే ఒకటి, లేకపోతే ఇప్పుడు చూడండి నా దాంట్లో అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మీకు ఇన్ని చూపిస్తుంది. అదే మీరు ఫస్ట్ అనుకోండి ఒకటే ఫైలు ఏదైతే మీరు tfr wide.xml అని పెట్టారో అదే మీకు కనిపిస్తుంది. సో నా దాంట్లో అది ఎక్కడుందో వెతుకుదాం. సో tfr wide.xml ఇక్కడ చూడండి, tfr wide.xml. సో దీని మీద ట్యాప్ చేసి మీరు రీస్టోర్ అని కొట్టండి, ఆటోమేటిక్గా నేనేదైతే సెట్టింగ్స్ చేశానో అవన్నీ కూడా మీకు మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఇలా స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి AUX1, AUX2లో కూడా స్విచ్ అయినాం కదా. ఇప్పుడు మనం ఒక ఫోటో దిద్దాం, సో దీంట్లో పనిచేస్తుందా లేదనేది కూడా చూపించాలి కదా. సో దానికోసం నేను ఒక ఫోటో తీస్తున్నాను. ఇప్పుడు మనం జూమ్ లెన్స్తో యూజ్ చేస్తున్నాం, సో జూమ్ లెన్స్తో నేను photo తీసాను ఆటోమేటిక్ మనకి ఫోటో అనేది వచ్చింది కదా సో ఇలా మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అయితే ఒక పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి మీరు ఏదైనా సెట్టింగ్స్ మార్చాలి అనుకుంటే అంటే నేను ఇచ్చిన సెట్టింగ్స్ కాకుండా మీరు ఏదైనా కొత్తగా మార్చాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు మోర్ లోకి వెళ్లి సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి కానీ అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఈ ఆక్సిలరీ మోడ్ నుంచి మెయిన్ మోడ్ లోకి వెళ్ళండి లేకపోతే మీకు ఏమవుతుందంటే కెమెరా ఫోర్స్ క్లోజ్ అవుతుంది అందుకని ఇక్కడ మీరు మెయిన్ మోడ్ లోకి వెళ్ళండి మెయిన్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాతే ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు Redmi మొబైల్స్ వాడుతున్నారు అనుకోండి ఇక్కడ మీకు AWE మోడ్ అని ఉంటుంది ఇది మీరు Pixel 3 మోడ్ లో పెట్టుకోండి అదే మీరు ఒకవేళ Realme మొబైల్స్ వాడుతున్నారు అనుకోండి Pixel 2 లో పెట్టుకోండి ఇంతకు ముందు కూడా నేను మీకు చాలా రకాల వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి Realme మొబైల్స్ లో Pixel ఆటో వైట్ బ్యాలెన్స్ మోడ్ అనేది Pixel 2 లో ఉండాలి అదే Redmi మొబైల్స్ లో Pixel 3 గానే Pixel 3 మోడ్ లో గానే ఉండాలన్నమాట ఇక్కడ చూడండి మనకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు Redmi మొబైల్ వాడుతున్నాను కాబట్టి Pixel 3 మోడ్ లో పెట్టుకున్నాను అదే మీరు Realme మొబైల్ గాని ఇంకేదైనా మొబైల్ వాడుతుంటే ఆటోమేటిక్గా మీరు ఒకసారి ఫోటో తీసిన తర్వాత కలర్స్ అనేవి వాష్ అవుట్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు మీరు ఈ రెండింటి మధ్యలో స్విచ్ అవ్వాలన్నమాట అంటే Pixel 2 లో పెడితే వాష్ అవుట్ అయితే Pixel 3 పెట్టండి Pixel 3 లో పెట్టినప్పుడు వాష్ అవుట్ అయితే Pixel 2 లో పెట్టండి ఇవి రెండిట్లో పెట్టినప్పుడు కూడా వాష్ అవుట్ అయినాయి అనుకోండి వీటి మధ్యలో ఇంకా మీరు మార్చొచ్చు అనమాట ఓన్లీ మీకు కలర్ అనేది బ్లాక్ కలర్లో వస్తున్నప్పుడు మాత్రమే ఈ సెట్టింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఫిక్స్లోకి వెళ్ళండి ఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే రియల్మీ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెట్టింగ్ చెప్తున్నాను వాళ్ళు ఏం చేయాలంటే వ్యూ ఫైండర్ ఫార్మాట్ యువ్లో పెట్టుకోవాలి అలాగే రా ఫార్మాట్ కూడా రాట్ అండ్ డిఫాల్ట్లోనే పెట్టుకోవాలి రియల్మీ మొబైల్స్ వాడుతున్న వాళ్ళకి మాత్రమే ఈ సెట్టింగ్స్ ఇప్పుడు ఎవరైతే రెడ్మీ మొబైల్స్ కానీ వన్ ప్లస్ మొబైల్స్ కానీ ఇంకేదైనా మొబైల్స్ కానీ మీరు ఎవరు కూడా ఏం చేంజెస్ అనేవి చేయొద్దు ఓన్లీ రియల్మీ మొబైల్స్ మాత్రమే కొన్ని సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి అది కూడా మీకు వ్యూ ఫైండర్ ఫార్మాట్ మాత్రమే మార్చుకోవాలి రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట ఇక ఏ సెట్టింగ్స్ కూడా మీరు మార్చొద్దు ఏవైతే నేను ఇచ్చానో అవే సెట్టింగ్స్ మీరు యూజ్ చేయండి దెన్ మీరు ఇంకా అన్ని రకాల ఫీచర్స్ అనేవి మీరు ప్రాపర్గానే యూటిలైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే ఒక రోజు పడుతుంది కాబట్టి నేను మీకు అందుకే డైరెక్ట్గా సెట్టింగ్ ఫైల్ అనేది ఇచ్చాను దాని మీద యూజ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకి మేజర్గా నేను ఏదైతే మీకు చెప్తా అనుకున్నానో సో దాంట్లో మీకు మెయిన్ మోడ్ ఆక్సిలరీ 1 అంటే ఆక్సిలరీ 1 అంటే మీకు జూము ఆక్సిలరీ 2 అంటే మీకు వైడ్ యాంగిల్ లెన్స్ అని అర్థము ఇలా మీరు సింపుల్గానే సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద కూడా ట్యాప్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్